హాయ్ అండి అందరికీ నమస్కారం దేవుడిచ్చిన వరాలు ఐదవ భాగంలో ఉన్నాం మనం ముందు భాగంలో వేణు ఫస్ట్ టర్మ్ సెలవుల్లో బాగా చదువుకోవాలి అనుకుంటాడు అయితే అక్క భర్త వచ్చి ఊరికి పిలుచుకొని వెళ్తాడు అక్కడ ఏదో సున్నం మిషన్ తెచ్చానని చెప్పి అక్కడికి పిలుచుకొని వెళ్తాడు అక్కడంతా పని చూసుకుంటూ ఉంటాడు వేణు అలా సెలవులన్నీ అక్కడే గడిచిపోతాయి ఇంకా కాలేజ్ నాలుగు రోజుల్లో ఓపెన్ చేస్తారనగా బయలుదేరుతాడు వాళ్ళ బావ వచ్చి పది రూపాయలు చేతిలో పెడతాడు ఇలా సాగుతోంది కథ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వేణు మామూలుగా వెళ్తున్నాడు వస్తున్నాడు పుస్తకం ముట్టుకోవడమే పడటం లేదు ఆ రోజు త్వరగా వచ్చి ముఖం కడుక్కొని పుస్తకం తీశాడు వేణుబాబు దొర పిలుస్తున్నాడు గేట్ కీపర్ వచ్చి చెప్పాడు వారంతా శ్రీరామ్ని దొర అనే పిలుస్తారు లేచి వెళ్ళాడు రా వేణు కూర్చో వేణు అతనికి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు హాస్టల్ గేట్ దగ్గర డాక్టర్ తెలుసు కదా ఆయన చేతి క్రింద పనిచేసే అబ్బాయికి సుస్థి చేసిందట ఒక నెల రోజుల పాటు సహాయం చేస్తావేమోనని ఊరికే కాదు డబ్బిస్తారు నీ ఫీజుకు ఇబ్బంది ఉండదు అయాచితంగా లభించిన సహాయాన్ని ఎలా వదులుకుంటాడు అంగీకరించాడు రెండే గంటలు ఏడు నుండి తొమ్మిది వరకు మంచిదండి అని బయటకు వచ్చాడు వేణు రెండవ రోజు నుండి పనిలో చేరాడు ఒక్కో రోజు వచ్చే పేషెంట్లను బట్టి పని రాత్రి పదకొండు వరకు ఉండేది పని చేసుకొని వచ్చి బలవంతముగా పుస్తకం ముట్టుకుంటే తెల్లవారి నడవడానికి కాళ్ళు తేలిపోయేవి భగవాన్ ఈ ప్రపంచమంతా నీ సృష్టే సౌకర్యాలు అందరికీ సమానంగా ఎందుకు కల్పించవు అని ఆక్రోశించేవాడు కొందరి దగ్గర తప్ప అందరి వద్ద హీటర్లు చిన్న చిన్న పాత్రలు ఉండేవి బలహీనమంటూ గ్రుడ్డు పాలు త్రాగేవారు హాస్టల్లో అన్నం సరిగ్గా పెట్టడం లేదని గొడవ చేసేవారు పప్పులో పోపు వేగలేదని పులుసులో ముక్కలు ఉడకలేదని కూరలో నూనె లేదని అన్నము పాత బియ్యపుదని ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉండేవి డబ్బిస్తున్నారు కాబట్టి వారికి వంకలు కనిపిస్తాయి అనుకున్నాడు పుస్తకం తీసి కూర్చున్నాడు రూమ్మేట్ ఆవలిస్తూ లేచాడు వేణు అర్ధరాత్రి లైట్ వేసుకుంటే మాకు నిద్ర పట్టాలా వద్దా ఇప్పుడే టైం దొరుకుతుందండి అదంతా నాకు తెలియదు పది దాటాక గదిలో లైట్ వేస్తే ఒప్పుకోను నిట్టూర్చి లైట్ ఆర్పాడు ఏం చేయాలో తెలియలేదు బయటకు వచ్చి గేటు దగ్గర లైట్ చూసి అతనికి ప్రాణం లేచి వచ్చింది రోజు అక్కడ కూర్చుని అరగంట గంట చదువుకునేవాడు రోజులా చదువుతుంటే ప్రక్కన దభీమని అయింది అతని ప్రాణాలు ఎగిరిపోయాయి భయంగా ప్రక్కకు చూశాడు గేటు దూకి వస్తున్నాడు అబ్బాయి అతని వెనకాలే మరో నలుగురు దూకారు వారంతా సెకండ్ షో చూసి వస్తున్నారని తెలిసింది మరో ఐదు నిమిషాలలో వారంతా తమ గదుల్లోకి మాయమయ్యారు వేదాంతిలా నవ్వుకున్నాడు మనిషికో సమస్య తనకు జీవితం ఎలా సాగించాలా అని మిగిలిన వారికి వార్డెన్ కన్ను ఎలా కప్పాలా అని ఒకరోజు అలాగే చదువుతూ ఉంటే కళ్ళు మూతలు పడ్డాయి కాసేపటికి ఎవరో అరుస్తుంటే కళ్ళు విప్పాడు చాలించవయ్యా నీ ఏసాలు గేటు కీపరు అరుస్తున్నాడు ఏమిటి అయోమయంగా చూశాడు ఎంత నంగనాచి తుంగబురలా మాట్లాడుతున్నావు రేపు దొరతో చెప్పుకుంటే అడుగు రాత్రిళ్ళు షికారుకెళ్ళి దొంగచాటుగా గోడ దూకి నేను చూస్తున్నానని కూర్చుని కళ్ళు మూసుకుంటావా నేను కనిపెడుతున్నాను నేనా గోడ దూకానా అన్నాడు నువ్వో నేనో రేపు దొర దగ్గర తేలుతుంది వాడికి నచ్చజెప్పినా లాభం లేదని ఊరుకున్నాడు రెండవ రోజు శ్రీరామ్ చాలా గంభీరంగా కనిపించాడు వేణుకు తెలుసు తనలా ఉంటాడని నమస్కారం అండి అన్నాడు వేణు నీ నుండి ఇలాంటి ప్రవర్తన ఆశించలేదు నేను చెప్పేది వినండి అక్కర్లేదు మరోసారి ఇలా జరగకూడదు ఎప్పుడూ జరగదు నా మాట వినండి నాకేం తెలియదు నేను అర్ధరాత్రి వరకు బయట ఎందుకు తిరుగుతాను నా రూమ్మేట్స్ లైట్ వేసుకోవద్దంటే గేటు దగ్గర లైట్ ఉంది కదా అని అక్కడ కూర్చొని చదువుకుంటానండి నాకు మొన్ననే తెలిసింది కొందరు విద్యార్థులు గేటు దూకి వస్తారని వెంటనే ఎందుకు చెప్పలేదు నేను ఫ్రీ బోర్డర్ని నా మాట ఎవరు వింటారు నేను చెప్పానని తెలిస్తే వారంతా నాపై పగ బూంతారు అలాగే రాత్రి ఎవరో దూకి తప్పించుకుని ఉంటారు అప్పుడే నా కళ్ళు మూతలు పడినాయి అతను అపార్థం చేసుకున్నాడు నన్ను నమ్మండి సార్ అతని స్వచ్ఛమైన కళ్ళు బొంకలేవని తెలుసుకున్నాడు మంచిది వెళ్ళు అన్నారు అమ్మయ్యా అనుకుని బయటపడ్డాడు అతని మనస్సు స్థిమితంగా లేదు చేయాల్సిన పని బోలెడుంది డ్రాయింగ్స్ రికార్డ్సు దిక్కుతోచలేదు ఆ సంవత్సరం పరీక్ష పోతుందేమోనని భయం కలిగింది తన ప్రయత్నంలో లోపముండరాదని వీలు చేసుకొని చదువుతున్నాడు తండ్రి ముభావంగా ఉన్న తల్లి సాధిస్తున్నా తెంచుకోలేని బంధం కాబట్టి ఇంట్లో పనులు పొలంలో పనులు చేస్తున్నాడు అతనికి పరీక్ష పాస్ అవుతాననే ధైర్యం లేదు సూరి డాక్టర్ ఫోజులు ఎక్కువయ్యాయి బయట గదిలో ప్రత్యేకంగా మంచము బళ్ళ కుర్చీ అమర్చుకున్నాడు అక్కడికే ప్రేమ అన్నీ మొయ్యాలి అందరిపైన అధికారం చలాయిస్తాడు రోజు అందరూ భోజనాలు చేస్తున్నారు సూరి మొదటే చేసి అలా బయటకు వెళ్ళి పేపర్ తెచ్చాడు ఒరే వేణు నీ నెంబర్ ఎంతరా చెప్పాడు వేణు వెంటనే అతను పేపర్ చూడసాగాడు పియూసీ రిజల్ట్స్ వచ్చాయా అన్నయ్యా వచ్చాయి నీ నెంబర్ మాత్రం కనిపించటం లేదు ఏది పేపరు పేపర్ అందుకొని ఎంగిలిచేతోనే విప్పాడు అతని అనుమానం నిజమైంది నంబర్ ఎక్కడా లేదు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పేపర్ క్రింద పడవేసి చేయి కడుక్కున్నాడు ఏమిట్రా సూరి కోటయ్య అడిగాడు వేణు పరీక్ష తప్పాడు నాన్నగారు నాకు మొదటే తెలుసు వాడు ఏదో కష్టపడ్డా పాసవడని అందుకే చదివించవద్దనుకున్నాను సరే నా మాట నిర్లక్ష్యం చేశాడు వానికే తెలిసి వచ్చిందిగా ఈ సంవత్సరం డబ్బు పంపితే పాసయ్యేవాడేమో నెమ్మదిగా అన్నది తల్లి అవేమీ వినకుండా బయటకు వెళ్ళాడు వేణు నా పరీక్ష పోయింది మాస్టారు ఏడ్చినట్టే రాధాకృష్ణతో చెప్పుకున్నాడు ఛా అంత అధైర్యం ఎందుకోయ్ మహామహా వాళ్లకే అపజయం తప్పలేదు ఈసారి చక్కగా చదువుదువులే చదవాలని లేదు మాస్టారు ఇంటి దగ్గరే ఉండిపోతాను పిచ్చిగా మాట్లాడకు సాహసం చెయ్యి వేణు అతను ధైర్యం చెప్పాడు ఇంటికి వచ్చాడు మామూలుగా తిరగసాగాడు ల్యాబొరేటరీ కోసం రెండు కాటన్ ప్యాంట్స్ కావాలని సూర్య అడిగితే ఏ కలనున్నాడో సూరితో పాటు అతనికి కుట్టించాడు తండ్రి వేణుకు తీసుకోబుద్ధి కాలేదు అభిమానపడితే లాభం లేదు బట్టలు తల్లిని అడిగి నాలుగు సేర్ల బియ్యము తీసుకొని బయలుదేరాడు పరీక్ష పోయినా చదవాలనే కొడుకు ఒక్క పైసా ఇవ్వనని శపథం చేశాడు కోటయ్య రెండు రూపాయలున్నాయి వాటిని ఖర్చు చేస్తే రేపు ఎన్ని ఖర్చులుంటాయి తిరిగి జీవిత పోరాటంలోకి ఒంటరిగా ప్రవేశించాడు ఎక్కడి నల్గొండ ఎక్కడి హైదరాబాద్ చేతిలో ట్రంకు పెట్టె పట్టుకొని నడక ప్రారంభించాడు అరవై మైళ్ళు నడుస్తున్నాడు దీక్ష పట్టుదల అతన్ని ముందంజ వేస్తున్నాయి దారిలో ఒక లారీ ఆగి ఉంటే వారిని బ్రితిమాలాడు రూపాయి ఇస్తే ఎక్కనిస్తానన్నాడు ఇంత దూరం నడిచి రూపాయి ఎందుకు ఇవ్వాలి కాసేపు చెట్టు క్రింద అలసట తీర్చుకొని తిరిగి లేచాడు చీకటి పడేసరికి ఓ ఊరు చేరుకున్నాడు ఊరవతల దేవాలయంలా కనిపిస్తే వెళ్ళి బావిలో నుండి నీళ్లు చేదుకుని కడుపు నిండా త్రాగి త్రేంచాడు ట్రంకు తల కింద పెట్టుకుని వాల్చాడు ఎదురుగా పశువులను కాసే పిల్లలు వచ్చి సీతాఫలం కాయలు తెచ్చి మంట వేసి కాల్చి తింటున్నారు కాసేపటికి ఓ కుర్రవాడు రెండు కాయలు తెచ్చి వేణు ముందించాడు తింటావా చాలా బాగుంటాయి చిరునవ్వుతోనే ధన్యవాదాలు అర్పించి ఎంతో ప్రీతిగా తిన్నాడు ఆకలి చల్లారినా లాగడం మొదలుపెట్టింది ఉన్నవి కొద్దిపాటి బట్టలే అయినా బియ్యం ఉన్నాయి నిద్రపోతే ఆ బియ్యం ఎవరైనా కొట్టేస్తారేమోనని భయం వేసింది కలత నిద్రతో గడిపాడు ఎక్కడో కోడి కూసిన చెప్పుడైతే లేచి నడక ప్రారంభించాడు మిట్ట మధ్యాహ్నం కల్లా మరో ఊరు చేరుకున్నాడు బస్సు స్టేజీ ఉంది కాబోలు అక్కడ అలుకు నీళ్ళ వంటి టీ చవకరకం బిస్కెట్లు బొప్పాయి పండ్లు అరటి పండ్లు అమ్ముతున్నారు దూరాన ఒక గుడిసె కనిపించింది అక్కడ కాసిన్ని నీళ్లు అడిగి ముఖం కడుక్కొని పది పైసలు పెట్టి టీ నీళ్లు పది పైసల బొప్పాయి కాయి కొని కడుపు నింపుకొని పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని బయలుదేరాడు సాయంత్రానికి సిటీ చేరుకున్నాడు అప్పుడు ఎక్కడ ఉండాలన్న ప్రశ్న ఎదురైంది హాస్టల్లో తనకు స్థానం లేదు పోయిన ఏడు ఉన్న స్నేహితులు తలొక చోట అయ్యారు జగన్ గుల్బర్గా కాలేజీకి వెళ్ళిపోయాడు అతనికి కనిపించిన ఆశల్లా ఒక్కటే గారు చెమట ఒత్తుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ప్రక్కన వదిలిన గదులు పూర్తి చేశారులా ఉంది అద్దెకుండేవారు పిల్లలు సందడిగా ఉంది సుగుణ ఇంట్లోనే ఉంది వేణు నమస్కరించాడు ముఖమంతా చిట్లించుకుంది ఊరి నుండి సరాసరి ఇక్కడికే వస్తున్నావా అవునండి ఏం కొంపో నాయనా వద్దు అంటే సిటీలో తెచ్చి పెట్టారు అడ్డమైన వారికి ధర్మసత్రమైపోయింది అంది నేను ఉందామని రాలేదండి మిమ్మల్ని చూద్దామని వచ్చాను మాకేం నాయన నిక్షేపంగా ఉన్నాము విసురుగా అన్నది అక్కడ ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు వెను తిరిగాడు గేటు దాటి యువతలకు వస్తుంటే ప్రక్కింటామె చూసింది ఎవరది వేణు బాబు ఇంత దూరం వచ్చి పలకరించకుండా వెళ్ళిపోతున్నావేం లేదండి మీ దగ్గరికే వస్తున్నాను అన్నాడు అవసరానికి అబద్ధాలు కూడా ఆడుతున్నాడు వరండాలో పెట్టె పెట్టి హుస్సూరంటూ కూర్చున్నాడు ఎక్కడి నుండి వస్తున్నావు వేణు ఊరి నుండి ఆంటీ మీరు ఒక చిన్న సాయం చేస్తారా చెప్పు బాబు డబ్బు కావాలా లేదండి మీ వరండా బళ్ళ క్రింద నా పెట్టె పెట్టుకుంటాను వెనుకవైపు పంపు దగ్గర కాసింది బియ్యం వండుకుంటాను వారం రోజులలో బస కుదుర్చుకొని వెళ్ళిపోతాను అన్నాడు దానికేం అలాగే ఉండు మా వారికి ఆచారం జాస్తి అంటూ గింటూ అంటుంటారు ఆయన ఆఫీస్కు వెళ్ళాక వండుకో ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు ట్రంకు పెట్టే వరండా కటకటాలలో పెట్టి బయటికి వెళ్ళి రెండనాల అరటిపళ్ళు కొనుక్కున్నాడు అవి తిని వచ్చి వారి వరండాలో నిద్రపోయాడు రెండవ రోజు నారాయణగూడ మార్కెట్కు వెళ్ళి పదిహేను పైసలు పెట్టి ఒక కుండ అణ ఉప్పు తెచ్చుకున్నాడు దారిలో కొట్టు దగ్గర ఆగి రెండు పుల్లల కట్టలు కొన్నాడు మూడు ఇటకరాళ్ళు పేర్చి నిప్పు చేసి కొత్త కుండలో బియ్యం పోసి పెట్టాడు ఉడికి అదంతా కుండకే అంటుకుపోయింది చిన్న రాయి తెచ్చి శుభ్రంగా గీకాడు సగం తిని సగం ఆకులో మడిచి పెట్టెమాటను దాచుకున్నాడు ఇంటావిడ ఎప్పుడూ తలుపు వేసుకుని లోపల తన పని చేసుకుంటుంది గేటు వేసుకోమని పిలిచి చెప్పాడు అదేమిటయ్యా వంట ఎప్పుడైంది ఎప్పుడు తిన్నావు చాలాసేపు అయిందండి అన్నాడు ఏం చేసుకున్నావు అన్నం చేసుకున్నానండి ఏం కూర నన్ను అడగవద్దా పర్వాలేదండి అన్నం ఉడికేటప్పుడే ఉప్పు వేసుకున్నాను అవసరమైతే బాబు పచ్చడో ఏదో ఇస్తాను అని ఆవిడ గేటు వేసుకుంది మెమరాండమ్ తెలుసుకోవడానికి కూడా ఫీజు కావాలి మొదట ఏదైనా పని సంపాదించాలి ఆలోచిస్తూ పది గజాలు నడిచాడో లేదో పురుషోత్తం గారు కనిపించారు పాస్ అయ్యావా లేదు సార్ పరీక్ష పోయింది అయ్యో పాపం మరెలా ఇంట్లో కూర్చొని ఇవ్వాలనుకుంటున్నాను నాకెక్కడైనా పార్ట్ టైం జాబ్ కానీ ట్యూషన్ కానీ ఇప్పించాలండి మీరు అన్నాడు తప్పకుండా నోయ్ రేపు కనపడు ఎక్కడున్నావు ఇంటికి రారాదు నిన్న వచ్చి అమ్మగారిని పిల్లలను చూశానండి ఆహా సుగుణ చెప్పలేదే ఆ మాట అతను ఏదో అర్థం చేసుకున్నట్టు తల ఆడించాడు ఎక్కడుంటున్నావు ఈ ప్రక్క ఇంట్లోనే అని అతని దగ్గర సెలవు తీసుకుని హాస్టల్కు వెళ్ళాడు అప్పుడే కాలేజీలు తీశారు ఎక్కువ మంది లేరు బలవంతముగా వీరయ్య కడుపు నిండా భోజనం పెట్టాడు పేదవారికున్న ప్రేమ కాస్త కలిగిన వారికి ఎందుకుండదో అనుకున్నాడు అటూ ఇటూ తిరిగాడు సినిమా వింత పోస్టర్స్ చూశాడు సాయంత్రము ఒకసారి పురుషోత్తం గారింటికి వెళ్ళి ఆవిడ ముభావంగా ఉన్న పిల్లలతో మాట్లాడి వచ్చేశాడు మధ్యాహ్నము తిన్నది అరగనట్టు అనిపించి అలాగే పనుకోబోయాడు ఎనిమిది దాటింది ఎలా వస్తుంది పెట్టెలో మడిచిన కాగితాలు పెన్ను తీసుకొని వరండా మెట్ల మీద కూర్చొని రాయటం మొదలుపెట్టాడు కథ మంచి ఇంట్రెస్టింగ్ ఘట్టంలో ఉండగా లైటు ఆరిపోయింది నిస్పృహగా పేపర్లు మడిచి దుప్పటి తీసుకుని పడుకున్నాడు లేస్తుండగానే ఆ ఇంటావిడ ప్రేమగా పలకరించింది చూడు వేణు రెండు వానలకే గడ్డి ఎలా మొలిచిందో కాస్త కోసి పడేస్తావు చీకట్లో రావాలంటే భయం ఏ పురుగో బూచో ఉంటుందని కొడవలు తెచ్చి ఇచ్చింది వేణు ముఖం కడిగి గడ్డి కోస్తుంటే ఇంటాయన మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళాడు గడ్డి కోసి అదంతా శుభ్రం చేసి లేచేసరికి ఇల్లాలు భోజనం చేసి పట్టు చీర మార్చుకొని వచ్చింది వంట చేసుకోవు వేణు అన్నం ఉందండి అన్నాడు ముఖం కడుక్కొని వస్తూ రాత్రి పులుసు మూత వేశాను ఉండు అని ఆమె వెళ్ళి పులుసు గిన్నె తెచ్చింది తన జిగురు వంటి అన్నం ఇతరులకు చూపడం ఇష్టం లేక ఇంటి చుట్టూ తిరిగి వెనక్కు వెళ్ళాడు అన్నం విప్పి పులుసు పోసుకుందామని చూశాడు ప్రాణాలు కోల్పోయిన బొద్దెంక దాంట్లో తేలుతోంది దాన్ని తీసివేసి అన్నంలో కాసిని నీళ్లు పోసి పిసికి తిన్నాడు పురుషోత్తం గారి వద్దకు వెళ్ళాడు రావోయ్ నిన్న వాకబు చేశాను మా స్నేహితులంతా కలిసి ట్యుటోరియల్ కాలేజ్ తీశారు చిన్న గదిలో ల్యాబొరేటరీ కూడా తీశారు అక్కడ పని చేస్తావా ఆయన తప్పకుండా నండి వారు మరొక పని చెప్పారోయ్ ఏమనుకోవద్దు కాస్త ఇన్స్టిట్యూట్ పని ఉంటే బయటకు వెళ్ళాలట వేణుకు చెప్పరాసి పని అని అర్థమైంది తను పని చేస్తున్నాడు దొంగతనం చేయటం లేదు అనుకున్నాడు పర్వాలేదు సార్ పని చేయటానికేం అన్నాడు సాయంత్రం కాచీగూడ క్రాస్ రోడ్డు దగ్గర ఉండు తీసుకువెళ్తాను అన్నారు పురుషోత్తం గారు పోబోయాడు వేణు ఆగబోయి భోజనం చేద్దు గాని అన్నారు మరెప్పుడైనా చేస్తాను సార్ ఇంతకు క్రితమే భోజనం చేశాను తప్పించుకున్నాడు సాయంత్రం పురుషోత్తం గారి వెంట వెళ్ళి ముప్పై రూపాయలకు ఉద్యోగంలో చేరాడు దినమంతా అసలేం పని ఉండదు సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిన్నర పది వరకు క్షణం తీరిక ఉండదు అయినా శ్రమ అనిపించలేదు ఇన్స్టిట్యూట్లో దినమంతా ప్రాథమిక పాఠశాల నడుస్తుంది దానికి చౌకీదారు ముసలివాడు అతన్ని మంచి చేసుకుని ఆ ఇంటిలో ఉండడానికి అనుమతి సంపాదించాడు అన్నం వండుకొని ఇరువురు తింటారు వేణు రావడంతో ఆ వృద్ధునికి ఎన్నో పనులు తప్పాయి సంతోషించాడు మొదటి నెల జీతం అందుకోగానే పరీక్షకు ఫీజు కట్టి మెమొరాండం తీశాడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు కొన్నిసార్లు చిన్న పొరపాటు ఆశ మానవుని జీవితం అనుకోని మలుపు త్రిప్పుతుంది వేణు అలాగే ముప్పై రూపాయలు తెచ్చుకుంటూ దినమంతా చదువుకుంటూ ఆ సంవత్సరం పూర్తి చేస్తే అతను ఇంజనీర్ అయ్యేవాడేమో అనుకోకుండా ఒకరోజు రోడ్డుపై శ్రీరామ్ కనిపించాడు నువ్వా వేణు ఎన్నాళ్లకు పలకరించాడు అతనేం చేస్తుంది వివరాలు విశేషాలు అడిగాడు వేణు దాచకుండా అంతా చెప్పాడు గర్ల్స్ స్కూల్కు నేను కమిటీ మెంబర్ నోయ్ అక్కడే క్లర్కుగా వేయించేవాడిని అప్పుడేదో దొరికిందే చాలనుకున్నాను సార్ అన్నాడు వేణు ఆలోచించుకుని వీలుంటే ఫీల్ కానాలో ఈ రా అతను ఒక అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇంకా కొన్ని రోజులలో పరీక్షలున్నాయి తరువాత చూద్దామని వేణు కూడా ఆలోచించలేదు అకస్మాత్తుగా ఆ రోజు తన్ను వెతుక్కుంటూ వచ్చిన తండ్రిని చూసి ఎదురు వెళ్ళాడు వేణు బాగున్నారా నాన్న అడ్రస్ తేలికగానే దొరికిందా అన్నాడు అతను కొడుకు వెంబడి వచ్చి తాత గదిలో కూర్చున్నాడు వేణు నువ్వు చేస్తున్న పనేమిటి అంటే తెలియనట్టు నటిస్తే తెలియదనుకోకు అక్కవైపు బంధువులెవరో చూసి వెళ్ళి లలితను అడిగారట మీ తమ్ముడు చాప్రాస్ పని చేస్తున్నాడని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది పిచ్చిపిల్ల ఏడవడం దేనికి నేనేం దొంగతనం చేయటం లేదే అని నువ్వనుకుంటే చాలా ఇంత సిగ్గులేని వాడవు మా కడుపును ఎలా పుట్టావురా ఆనాడే చచ్చిపోయినా బాగుండేది ఇప్పుడు చచ్చినవాడినే అనుకోండి నిజమే నేను సిగ్గులేని వాడను తల్లిదండ్రులు అనర్హుడని వేసిన ముద్ర చెరుపుకుని మనిషిలా బ్రతకాలని ఈ కష్టాలన్నీను మీ దగ్గర వ్యవసాయం చేయటంలో నాకు అభ్యంతరం లేదు కానీ మీరు నన్ను నన్నుగా ఎప్పుడు గౌరవించారు మీరు ఇష్టపడే కొడుకులకు కూతుర్లకు నౌకరుగా బ్రతకమంటారు అది నేను సహించలేను ఇక్కడ నౌకరుగా కాక మహారాజులా బ్రతుకుతున్నావా అది వేరే సంగతి కొడుకుగా చూసిన నాడు తప్పక తిరిగి వస్తాను ఇప్పుడు శత్రువులా చూస్తున్నామట్రా అంతకన్నా అన్యాయంగా నాన్న నల్లగా పుట్టడం నా తప్పు కాదు పుట్టిన వెంటనే ఏదో విషమిచ్చి చంపాల్సింది పెంచారు ప్రతి అడుగులో నన్ను అవమానించడం అన్యాయం కాదా అందరం ఒకే ఇంట్లో పుట్టాము నాకంటే పెద్దవారు చిన్నవారు మహారాజుల్లా తమ కోరికలు చెల్లించుకుంటూ ఉంటే నేను ముఖం చూస్తూ ఊరుకోలేదా ఇంట్లో ప్రతిదీ అన్నీ కొలిచి పెట్టాలంటే సాధ్యమా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రేపు ముందు ముందు మీ సంసారాల్లో అలా కొలిచి పెడుద్దురు కాని ఒక క్షణం తండ్రి వంక పరీక్షగా చూశాడు తన వల్ల కొడుకు అన్యాయమైపోయాడన్న ధ్యాస గాని అతని కళ్ళల్లో కనిపించలేదు అటువంటి వ్యక్తితో మాట్లాడటం వృధా రెండవది చూసిన వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది సొంత తండ్రితో కొడుకు ప్రవర్తన పరాయివారైతే బాగుండేది ఒక్కసారి అయినా తండ్రికి తల్లికి ఆలోచన రాలేదా ఒక కొడుకు కోసం సర్వము అమ్మిపెట్టి రెండవ కొడుకును ఏవగించుకుని పైగా నిందించడం అన్న చదువు కోసం బంగారమంతా అంతా అమ్మగా లేనిది తన చదువు కోసం అర ఎకరం పొలం అమ్మలేడా అని అడిగే హక్కు లేదు తరతరాలుగా హైందవ కుటుంబాలలో ఒక విధమైన సంకుచితత్వం పాతుకుపోయింది ఇంట్లో ఒకడు విద్యావంతుడైతే చాలని అది ఒకేసారి తనలాంటి వారు ఎదురు తిరిగితే లాభం లేదు పైగా పెద్దవారి దృష్టిలో విప్లవకారుడుగా పరిగణించబడతాడు కూడాను తండ్రికి అన్నం పెట్టి పంపించాడు కోటయ్యాసం తృప్తిగా వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రమే మరో సంఘటన జరిగింది అతను బల్లలు సర్దుతుండగా ఇద్దరు అబ్బాయిలను వెంటబెట్టుకుని వరదరాజు వచ్చాడు మేనమామను చూసి ముందుకు వెళ్ళాడు నమస్కారం మామయ్య బాగున్నారా అడిగాడు నీవిక్కడెలా ఊడిపడ్డావు తను చేసే పని చెప్పడానికి అభిమానం అడ్డు వచ్చింది ఇక్కడ రూమ్లో ఉంటున్నాను అన్నాడు ఛీ తనంత పిరికివాడా అబద్ధం ఆడానేం అని అనుకున్నాడు ఆహా అని మరేం మాట్లాడక ముందుకు నడిచాడు ఎవరండి అతను వెనుక వెళ్ళే అబ్బాయి అడిగాడు అతను అతన తెలిసినవాడులే వేణు హృదయం చురుక్కుమంది స్వంత మేనమామ తన నిజ సంబంధం తెలపడానికి సంకోచిస్తున్నాడు ఆ రోజంతా అతని మనసు అల్లకల్లోలమే అయ్యింది ఏ అబ్బాయి లెక్కలు చెప్పే అతను పిలిచాడు ఏమిటండి ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు వేణు జవాబు చెప్పాలనుకునేలోగా తన పరిధి గుర్తుకు వచ్చింది వెంటనే డబ్బులు తీసుకువెళ్ళి తెచ్చిపెట్టాడు మరొక రోజు ఒక లేడీ టీచర్ టీ తెచ్చిపెట్టమంది అతనికి ఏదో అభిమానం అడ్డుపడసాగింది రెండవ రోజు ఓ నిర్ణయానికి వచ్చి శ్రీరామ్ దగ్గరకు వెళ్ళాడు రా నేనే వద్దామనుకుంటున్నాను అతను పిలిచాడు వెళ్ళి కూర్చున్నాడు వేణు చూడవయ్యా వేణు గవర్నమెంట్లో పని దొరికిందని మా శ్రీలక్ష్మి బాలికా పాఠశాల క్లర్కు చెప్పా పెట్టకుండా ఉడాయించాడు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తారు ఆఫీస్ పని చూస్తూ హిందీ పండిట్ మెటర్నిటీ లీవ్ తీసుకుంది ఆమె వచ్చేవరకు ఏదో చెప్పు అన్నారు అడగకుండానే పని చూపారు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు వేణు పర్వాలేదోయ్ వాళ్లకు ఇబ్బంది కాకూడదు నాలుగు రోజులు ముందు చెప్పు అలాగేనండి నమస్కరించి వచ్చాడు ఇన్స్టిట్యూట్లో రిజైన్ చేశాడు నాలుగు రోజులలో వెళ్ళిపోతానని చెప్పి క్రొత్త పనిలో చేరాడు గది కుదుర్చుకోవటము చెంబు గ్లాసు వంటి చిన్న చిన్న సామాన్లు కొనటము మరో వారం అతని చదువు పాడు చేశాయి బడిలో మాత్రం ఊపిరి సలపని పని ఉంటుంది ఆఫీస్ వర్క్ అటు హిందీ క్లాసులో తనేం హిందీలో డిప్లొమా పుచ్చుకున్నాడా బాగా స్టడీ చేసి చెప్పాలి ఒక వంక సప్లిమెంటరీ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి సాయంత్రం ఐదు ఐదున్నరకు ఇంటికి వచ్చి అలసటగా కూర్చుండిపోయేవాడు కొన్నిసార్లు కంపోజిషన్స్ దిద్దాలి అంతా ఆడవారున్న దగ్గర తను ఒక్కడు ఏమాత్రం పొరపాటు చేసినా అది బయటపడుతుంది ఉదయం లేస్తూనే వంట తయారు నానా గొడవ అతను వారం రోజులలో తేల్చుకున్నాడు తను మారితే తప్ప పరీక్ష వ్రాయలేనని పోనీలే సప్లిమెంటరీ పాస్ అయ్యి ఎవరిని ఉద్ధరించేది అనుకొని నిశ్చింతగా ఊరుకున్నాడు పదిహేను దాటిన వేణు ఉపాధ్యాయుడయ్యాడు అతనికి నవ్వు వచ్చేది కానీ తన పనిలో లోపం చూపకూడదనే తహతహ ఉండేది దసరా సెలవులకు ఇంటికి వెడుతూ చెల్లెలకి రిబ్బన్లు గాజులు తమ్మునికి పెన్ను పుస్తకాలు కొనుక్కొని వెళ్ళాడు అది చూసి వారు ఆనందించారు వేణు కదే తృప్తి ఎందుకురా వేణు డబ్బు ఖర్చు ఇంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పలేను రంగనాథశెట్టి దగ్గర నాన్నగారు డబ్బు తీసుకున్నారట ఆయన గేదెల నమ్మి ఇవ్వమంటున్నాడురా అటు అన్నయ్యకు పంపలేక చస్తున్నాము దీనంగా చూసే తల్లిని చూసి కరిగిపోయాడు వేణు ఆ ఏడే మధు మెట్రికులేషన్కు వచ్చాడు అటు ప్రేమ పెద్ద మనిషి అయింది తను కొంత శ్రమపడితే తల్లిదండ్రులకు కనువిప్పు కలుగుతుందని ఆశించాడు వేణు చూస్తానమ్మా నెలకు కొంత డబ్బు పంపుతాను అని వాగ్దానం చేశాడు ఆ సెలవులు మాత్రం మనస్పర్థలు గొడవలు లేకుండా గడిచిపోయాయి ఇద్దరు అమ్మాయిలకు లెక్కలు చెప్తానని అంగీకరించాడు మాట్లాడుకోవటం గంట అని అయినా వారు కూర్చునేది రెండు గంటలు అవుతుంది అయినా తను కష్టపడాలి అమ్మకు పంపుతానన్న డబ్బు పంపాలి వచ్చే ఏడు తన చదువు కోసము డబ్బు కూర్చుకోవాలి తన భోజనం చూసుకోవాలి రచన వ్యాసంగము త్రాగుడు జూదము వంటి వ్యసనమే అయితే కొందరు భావాలను అనగద్రొక్కి ఇతరత్ర పనులు చేస్తుంటారు మరికొందరు ఆ భావాలకు ఊహలకు రూపకల్పన చేయనిదే నిద్రపోరు ఆ కోవకు చెందినవాడే వేణు ఏమాత్రం ఏకాంతము ప్రశాంతత లభించినా ఏదో రాసేవాడు రోజు ఎనిమిదో తరగతి నుండి బయటకు వస్తుంటే గుమ్మం దగ్గర ఓ అమ్మాయి నిల్చుంది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళుంటాయేమో ముతక నీలం చీర మో చేతుల వరకు స్లీవ్స్ ఉన్న తెల్ల జాకెట్టు వేసుకుంది నమస్కారం సార్ వేణు చిత్రంగా చూశాడు తనకంటే పెద్దమ్మాయి తనను సార్ అయినా ఇప్పుడు తన హోదా ఉపాధ్యాయుడుగా చిన్నగా నవ్వుకొని ఆమె వంక సూటిగా చూశాడు ఏమిటమ్మా మా కమల చెప్పింది మీరు లెక్కలు బాగా చెప్తారని కమల మీ చెల్లెలా కాదండి మా మామయ్య కూతురు నాకు మెన్సురేషన్ అర్థం కావటం లేదండి దయచేసి చెప్పగలరా ఏ క్లాసు తొమ్మిదండి ఎందుకో అమ్మాయి చూపులు దీనంగా ఉన్నాయి సాయంత్రం రండి ఇంతకు మీ పేరు రాధ అని వెళ్ళిపోయింది సాయంత్రము మిగిలిన పిల్లలతో పాటు వచ్చింది ఇద్దరు చిన్నపిల్లలకు చెప్పాలంటే ఎలాంటి సంకోచము కలగలేదు వేణుకు తన వయస్సు స్త్రీకి చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది తన తెలివినంతా ఉపయోగించి చెప్పాడు ఆమె తృప్తిగా వెళ్ళింది కానీ వేణుకు క్రొత్త బెడద వచ్చిపడింది తొమ్మిదో క్లాస్ నుండి మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రావటం మొదలుపెట్టారు యువతులు అర్థిస్తే కాదని ఎలా అనగలడు అతను వచ్చిన పనిని సాధించవలసిన లక్ష్యమును నిర్లక్ష్యము చేయసాగాడు ఆ వయసు అటువంటిది అడల్ట్ సెన్స్ చాలా ప్రమాదకరమైంది కూడాను యువతీ యువకులకు తమ నిర్ణయం పట్ల చాలా నమ్మకం కలుగుతుంది మైకం కమ్మిన కండ్లకు ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది అటువంటి తరుణంలోనే మరో సంఘటన జరిగింది స్కూల్ డే జరిగింది తెల్లవారి సెలవులు ఇచ్చారు సెలవు రోజున చదువుదామని పుస్తకం తీసి పట్టుకోగానే యువతులంతా బిలబిలమంటూ వచ్చారు కొందరు పరికిని పల్లెవాటు వేసుకుని చక్కగా తయారయ్యారు సార్ మనం ఈరోజు క్యారమ్స్ ఆడుదాం గేమ్స్ రూమ్ తాళాలు మీ దగ్గరే ఉన్నాయి లేదు నేను చదువుకోవాలి అన్నాడు మేమంతా పనిలేని దద్దమ్మలము కాబోలు రండే వెళ్దాము ఒక అమ్మాయి కోపంగా పోబోయింది ఉండవే అనసూయ నీకన్నింటికీ తొందరే ఈ ఒక్కరోజు సార్ అంది నాకు చాలా పనులున్నాయి వంట వార్పు ఓస్ అంతే కదా మేం చేస్తాము ఒక అమ్మాయి కుంపటి వెలిగించబోయింది అన్నంత పని చేశారు వంట నేను చేసుకుంటానులేండి ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు వారు గిన్నెలు మూత తీసి చూశారా పరువు పోతుంది రాత్రి వండిన వంకాయ కూర బొగ్గుల రూపంలో ఉంది అందరూ అతనికి ఎదురుగా చాప మీద కూర్చున్నారు బోర్డు తీసుకురానా రాధ అడిగింది ఈ లోపల పోస్ట్మ్యాన్ వచ్చి ఓ మాసపత్రిక కాంప్లిమెంటరీ కాపీ పది రూపాయలు వేణుకిచ్చాడు వేణు రచయిత అని అతని కలం పేరు విద్య అని అందరికీ తెలిసిపోయింది ఎంత చెడ్డవారండి మీరు ఒక్కసారి ఈ మాట చెప్పారా రాధ ఓరగా చూసి కోపం నటించింది అవును మాస్టారు సంతోషించే వారం గాని తిట్టేవారం కాదుగా అబ్బబ్బా మీ ఊహలు మీరు మీరు ఈ మాసపత్రిక కొంటారు చదవరా ఏం అంత విసుగు దేనికండి సంతోషం కొద్దీ అంటున్నాం రాధ చిన్నబుచ్చుకుంది విసుగ్ కాదు ఏం కాదు రేపు మాత్రం ఈ విషయం అందరికీ చాటకండి పుణ్యం ఉంటుంది అబ్బే అదేం లేదు అన్నారు అన్నట్టే మరో రోజే టీచర్ల దగ్గర చాటింపు వేశారు రాధా తదితరులు అందరూ వేణును అభినందించారు కొందరు ఏవో ప్రశ్నలు అడిగారు ఎందుకో యువతుల మధ్య అందరి పొగడ్తలు వింటుంటే రెండు అంగుళాలు పెరిగానని అనిపించింది రెండవ విషయం ఏంటంటే ఇంట్లో బంధువుల వద్ద నిరాదరణ నిరసన లభించిన వేణుకు ఆ చిన్న గౌరవమే ఎంతో ఆనందంగా అనిపించింది వారితో ఆట పాట కబుర్లతో కాలమే తెలియలేదు ఈసారి కూడా పేపర్ చూసి నిరాశగా క్రింద పెట్టాడు తిరిగి ఇంగ్లీష్ పరీక్ష పోయింది తను ఫెయిల్ అయ్యాడు అతని అవయవాలన్నీ డీలా పడిపోయాయి తనే కాదు హెచ్ఎస్సీలో మధు కూడా ఫెయిల్ అయ్యాడు వేణు పేపర్ క్రింద పెట్టి నిట్టూర్చాడు ఒకప్పుడు బడికి పేరు తెచ్చిన విద్యార్థిగా పరిగణింపబడి నేడు ఇలా అపజయం పాలు కావడానికి ఎవరు బాధ్యులు తన అతని ఆలోచనలు బహుముఖంగా పయనిస్తున్నాయి పెద్దవారి మాటలు విననందుకు ఫలితమా ఇంకా తన అదృష్టం పరీక్షించుకోవటం దండగా అనిపించింది తండ్రి అప్పు చేసి పెట్టిన మిల్లులో ఉండిపోదాం అనుకున్నాడు ఈసారి తండ్రే అంగీకరించలేదు హాయిగా చేసే కొలువు వదులుకోవటం దేనికి మధు ఎలాగూ చదవనన్నాడు మిల్లు వాడు చూసుకుంటాడు అటు ప్రేమ పెళ్లికి ఎదిగింది రోజుకు రోజు కట్నాలు పెరిగిపోతున్నాయి సూరి ఒక సంవత్సరం సంపాదిస్తే పెళ్లి సమస్య తీరినా మీ అందరి పెళ్లిళ్ళు చేయాలి నిజమేననిపించింది ఈసారి తల్లి ఇచ్చిన బియ్యము పచ్చళ్ళు తీసుకుని పట్టణం చేరాడు అందరి సానుభూతి భరించటం చాలా కష్టమైపోయింది ఎలాగో అందరినీ వదిలించుకొని ఇల్లు చేరాడు అద్దంలో తన ముఖం చూసుకున్నాడు గడ్డం పెరిగింది చెంపల దగ్గర ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపించాయి ఉలిక్కిపడ్డాడు పంతొమ్మిదిలోనే నిరుప అద్దం ప్రక్కన పెట్టి కూర్చున్నాడు మాస్టారు అతను తలెత్తి చూశాడు మసక చీకట్లో ఓ స్త్రీ ఆకారం కనిపించింది ఎవరు రాధా ఆశ్చర్యంగా చూశాడు మసక చీకటి పడ్డాక ఒక యువతి తన గదికి రావటమా అవును నేనే మాస్టారు గదిలో లైటు వెలిగించింది ఏమిటి రాదా ఇలా వచ్చావు వారిని బహువచనంలో పిలవడం మాని స్టూడెంట్స్గా చూడటం మొదలుపెట్టాడు మీరు ఒంటరిగా బాధపడుతుంటారని వచ్చాను ఇంత రాత్రి బయటకు వెళ్ళితే మీ వారు ఏమన్రా రాదా అత్తయ్య మామయ్య పిల్లలు సినిమాకు వెళ్ళారు నాకు చూడాలనిపించలేదు ఇంట్లో కూర్చుంటే మీరొక్కరూ కూర్చొని ఆలోచిస్తుంటారనుకుని బాధ అనిపించి వచ్చేశాను నాలాంటి నిర్భాగ్యుడిపై మీలాంటి వారికైనా సానుభూతి ఉంది నయం అన్నాడు ఎందుకండి మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకుంటారు ఈ ప్రపంచంలో మీకంటే కూడా నిర్భాగ్యులున్నారని ఎందుకు భావించరు నీ మాటలు నాకు అర్థం కావటం లేదు రాదా కూర్చో అన్నాడు చాప చివరిన అతని ప్రక్కన కూర్చుంది కాదు మాస్టారు మీరు పురుషులు ఎంతటి నిర్భాగ్యత్వమైన పేదరికము సమస్యలు ఉంటాయి వారిని చూడండి జీవితానికో అర్థము సంతోషము లేవు అసలేం జరిగిందో సరిగ్గా చెప్పండి అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు మాస్టారు మామయ్య పెంచారు ఈ పెళ్ళిళ్ళ సమస్య నాలాంటి వారి జీవితాలను బలిగొంటుంది ఆయనకు అన్నం పెట్టడమే గొప్ప అంటే వేలకు వేలు పోసి పెళ్ళి ఎలా చేస్తారు కరీంనగర్లో ఒక ధనవంతుని భార్య చనిపోయింది ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారు ఆయన వయసు యాభై సంవత్సరాలు నా వయసు పదిహేను సంవత్సరాలు సరే కర్మ అనుకుంటే పెళ్ళయి నెల తిరగకుండా ఆయన పక్షవాతంతో మంచాన పడ్డారు అందరూ నన్ను ఆడిపోసుకున్నారు నా పాదమహిమ అన్నారు ఆయనకు బోలెడ ఆస్తి ఉంది దానికి నన్ను వారసరాలుగా వారంతా ఊహించలేకపోతున్నారు ఆయన మనసులో ఏముందో గానీ మామయ్యతో నన్ను చదివించమని ఖర్చంతా తాను భరిస్తానని అన్నారు రాధ కన్నీరు కార్చింది ఛీ అదేమిటి ఊరుకో ఊరుకోక చేసేది ఏం లేదు ఆయనకు అవదనే అంటున్నారు నయమైన జీవితంలో నాదేముంది చెప్పండి మాస్టారు కాలం మారిపోతోంది పునర్వివాహం చేసుకోవచ్చుగా అది నిజమే పునర్వివాహము చేసుకునే వారేరి అంత విశాల హృదయులు ఎక్కడున్నారు అన్నది నిరాశగా ఎవరో పుణ్యాత్ములు ఉంటారులే రాదా నీకేం అందం లేదా చదువు లేదా నేను అందంగా ఉన్నానా మాస్టారు నీరు నిండిన కళ్ళు తలతలా మెరిశాయి నిజంగా చాలా బాగుంటావు రాదా అన్నాడు మాస్టారు మాస్టారు నాలాంటి దీనులను ఉద్ధరించే పుణ్యాత్ములు మీరే ఎందుకు కాకూడదు అడిగి అతని రెండు పాదాలపై చేతులుంచింది అరే అదేం పని నేనా అతని ముఖం వెలవెలబోయింది సంకోచిస్తున్నారు కదూ అవునులేండి నా దగ్గర ఏముంది మీరంతా మాటలు చెప్తారు కానీ చేతులకొచ్చేసరికి వెనకాడుతారు అన్నది అలకలిపోతూ అది కాదు రాదా మనిద్దరికి ఎలా కుదురుతుంది అన్నాడు ఎందుకు కుదరదేం వయసు ఒకటే అవ్వచ్చు అలాంటి వారెందరు లేరు ఇక ధనం అంటారా ఈ మెట్రిక్ బిడ వదిలితే ఎక్కడో ఒక చోట నేను పనిచేస్తాను సంతోషంగా ఉండొచ్చు అంది నన్ను ఆలోచించుకోనివు రాదా అసలే పరీక్ష పోయి నేను బాధపడుతున్నాను పరీక్ష పోతే బాధ ఎందుకు తిరిగి సాధించవచ్చుగా నీకు అలాగే ఉంటుంది నాకెంత నిరాశగా ఉందో నీకు తెలియదు అందుకే ఆశలో మీ వెంట ఉండి మన జీవితాలు చక్కదిద్దాలని కాదనకండి వంగి అతను నుదురు ముద్దు పెట్టుకొని గది వదిలి వెళ్ళిపోయింది ఆ యువతి చనువుకు చెకితుడయ్యాడు పులకితుడు కూడా అయ్యాడు అయాచితంగా లభించిన ఈ తీయని అనుభూతి అతన్ని ఏదో లోకాలకు తీసుకుపోయింది వయసు భేదం తప్పిస్తే తనకు రాధకంటే మంచివారెలా లభిస్తారు మావయ్య తన ఎర్రని కూతుర్ని ఇస్తానా అన్నాడు రాధ పసిమిచ్చాయ చూసి కళ్ళు కుట్టాలి అతని ఆలోచనలు సాగిపోతున్నాయి వేణు బయట నుండి చిరపరిచితమైన గొంతు వినిపించింది రారా సత్యం లేచి సర్దుకు కూర్చున్నాడు ఈరోజే వచ్చావా నీ పరీక్ష ఏమైందిరా అది వేరే అడగాల నీలాంటి వీరుడిని ఓడించి నా లాంటి వాడిని వరుస్తుందంటారా ఒరే మనము మంచి రోజున ఊరు వదలలేదురా శకునాల పిచ్చి ఎప్పటి నుండిరా అన్నాడు వేణు నిజంరా నేనంటే ఏదో కష్టపడి బార్డర్ మీద ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన వాడిని నీకేం రా టాప్ చేశావు పీయూసీలో చూడు కర్మ మనం బట్టి పెట్టే పద్ధతిని గుడ్డిగా అనుసరించాము చిన్న క్లాసులలో తక్కువ పోర్షన్ నెట్టుకు వచ్చాము పై క్లాసులలో ఎలా పోర్షను ఎక్కువే ఇండైరెక్ట్ ప్రశ్నలు జనరల్గా ఇస్తారు లాంగ్వేజ్పై కమాండ్ లేని మనలాంటి వారము ఎలా పాస్ అవుతాంరా కాస్త ఇంగ్లీష్ భాషను ఇంప్రూవ్ చేయాలి అన్నాడు వేణు వేణు ఒరే అచ్చు పాఠం చెప్పినట్లేరా మాట్లాడేది అందుకే అన్నారు ఆరు నెలల సావాసమని ఆరు నెలలు బడిపంతులుగా చేరావో లేదో ఏమిట్రా నీ నీతులు సూక్తులు అన్నాడు సత్యం పోరా నిజం చెబితే నీతంటావు నీ తలకాయలో ఏముందిరా అడిగాడు వేణు అది పరీక్ష పాస్ అయితే తేలేది ప్రస్తుతము మట్టేరా నాయనా సరే అకస్మాత్తుగా నన్ను చూడాలని దుర్బుద్ధి ఎందుకు పుట్టిందిరా నాయన ఊళ్ళో నువ్వో వీరుడు అయిపోయావు ఇలా ఫెయిల్ అవుతుంటే చదివించటం మా వల్ల కాదు ఆ వేణులాగే ఎక్కడో ఒకచోట ఉద్యోగం చేసుకుంటూ చదువుకో లేదా మేనమామకున్న లాంటి కూతుర్ని కట్టుకొని ఇల్లరకం పో అన్నారా ఏం చెయ్యను నీ అడుగుజాడలలో నడుద్దామని వచ్చాను నిస్పృహగా వెనక్కు ఆలిపోయాడు సత్యం ఎక్కడైనా పని దొరికిందా ఉండరా పనికి ప్రయత్నించుతూ నిలవడానికి నీడ కావాలని నీ దగ్గరకొచ్చాను నీ కాళ్ళు పట్టుకునేవాడిని గాని నాకంటే రెండేళ్లు చిన్నవాడివిరా నీ రూంలో ఆశ్రయం కావాలరా రూంలో ఉండడానికి అభ్యంతరం ఏముందిరా ఉండు అభ్యంతరం కాదురా నిన్ను అడగాలంటే సిగ్గు ఇది వరకు నీవు తొలుత పట్టణం వచ్చినప్పుడు ఆ సాయిగాడు వాళ్ళేదో అంటే అడ్డుపడి ఆదుకోలేకపోయాను దాందేముందిలేరా మర్చిపో కానీ గాడిద వేషాలు వేస్తూ తొమ్మిది వరకు పడుకుంటే నాలుగు తంతాను అమ్మమ్మ ఎంత మాటరా అయ్యే ఖర్చు ఇద్దరం భరించుదాం రా మొదటే అన్నీ నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి మంచిదిరా రాతలు కోతలంటే నాకు అసహ్యం ఒక నెల నువ్వు నడుపు ఒక నెల నేను నడుపుతాను కరెక్ట్ తెలివంటే నీదిరా పని మాత్రం సగం చేయలేదని తిట్టకురా సరేలే దాంట్లో కన్సెషన్ ఇరువురు నవ్వుకున్నారు ఇప్పుడేమన్నా ఉందా హోటల్కి వెళ్ళాలా ఏదో ఆలోచిస్తూ వంట తలపెట్టలేదురా ఎంతసేపు చేద్దాం ఇప్పుడు వంట దేనికిరా హాయిగా వెళ్దాం ఒరే నా సావాసంలో ఉంటూ హోటళ్ల పేరు ఎత్తవద్దురా ఈ ఒక్కరోజురా అలాగే ఒక స్నేహితుని ఇంట్లో నా సామాన్లున్నాయి తెచ్చుకుంటాను సరే పద ఇరువురు లేచారు హోటల్లో భోజనం చేసి సత్యం సామాన్ తీసుకుని వచ్చేశారు రాత్రి కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు వేణు ఎంత హెచ్చరిస్తేనేం సత్యం తొమ్మిది దాటందే లేచేది లేదు ఒరే ఇంకా నిరుద్యోగ స్వాములమురా ఈ నెల మెస్ నూరంచేయి అలాగేలే తిండికైనా తగలడు విసుక్కున్నాడు వేణు కాఫీ లేందే పరగడుపున తిండెలా దిగులు పడ్డాడు మా గది సూత్రాలు మొదటే చెప్పాను ఖర్చులో ఖర్చురా ఎంతవుతుంది ఒక్క పూట కాఫీ కాచుకుందాం కావాలంటే కాచుకో లేదా బయట ఎక్కడైనా త్రాగు నేను మాత్రం త్రాగనురా ఖచ్చితంగా చెప్పేశాడు వేణు రెండవ రోజు తన కాఫీ సరంజామా తెచ్చుకున్నాడు సత్యం ఒరే నీ పని అయిపోగానే నిప్పుల మీద కాసిన్ని నీళ్లు పడేయరా పడుకొని బ్రతిమాలేవాడు సత్యం అలాగే చేసి ఎప్పుడైనా లేవని అని వేణు వెళ్ళిపోయేవాడు రోజు ఆఫీసులో కూర్చుని స్టాక్ రిజిస్టర్ చూస్తున్నాడు నెమ్మదిగా దొంగచూపులు చూస్తూ రాధా వచ్చింది ఏం రాధా మీరు మీరు ఏం నిర్ణయించుకున్నారు దానివి ఇంకా నిర్ణయించుకోవాలని అనుకుంటున్నావా ఆ రోజు తన చర్య గుర్తుకు వచ్చి లజ్జితురాలయ్యింది నాన్నగారిని నొప్పించటం కష్టం అనుకుంటాను సరే అంటే ప్రస్తుతం నన్ను వెళ్ళిపొమ్మంటారా అనకపోతే రేపు హెడ్మిస్ట్రెస్ నన్ను వెళ్ళిపొమ్మంటుంది అంటుండగానే మరో తెలుగు పండితుడైన వృద్ధుడు అక్కడికి వచ్చాడు వేణు కాస్త అడిగిన అప్లికేషన్ రాసి పెట్టవయ్యా గొప్పగా కథలు రాస్తావు టైం లేదు సార్ ఎలాగైనా ఈరోజు రాస్తాను రాధ వెళ్ళిపోయింది మరి రెండు రోజులకు కమల ఓ చిన్న కాగితం తెచ్చి వేణుకిచ్చింది మా రాధ ఇవ్వమంది అని వెళ్ళిపోయింది నెమ్మదిగా విప్పాడు వీలుంటే సాయంత్రం మా ఇంటికి రండి అని వ్రాసి ఉంది ఏమిటి ఈ అమ్మాయి ధైర్యం ఇంటికి వెళ్తే అందరూ చూడరా వద్దనుకున్నాడు గదిలో ఒంటరిగా కూర్చుంటే ఏం తోచలేదు తాళం పెట్టి బయలుదేరాడు పదిళ్ళ కవతల ఉంది వాళ్ళ మామయ్య ఇల్లు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నెమ్మదిగా తలుపు మీద కొట్టాడు రాదే ఎదురు వచ్చింది వచ్చారా వస్తారో రారో అని ఒకటే దిగులు పడ్డాను ఆమె వంక చూశాడు ప్రత్యేకంగా అలంకరించుకుంది తలనిండా నిండా మల్లెపూలు పెట్టుకుంది మీ వాళ్ళంతా ఏరి అడిగాడు వాళ్ళంతా గండిపేటకు పిక్నిక్ వెళ్లారు రాత్రికి ఉండి రేపు వస్తారు నువ్వు వెళ్ళలేదేమిటి వాళ్ళ వెంట వెళితే ఏం సరదా మరి ఇలా మీతో మాట్లాడుతుంటే హాయిగా సరదాగా ఉంటుంది బాగుంది అన్నాడు ఏమనాలో తెలియక రాధ వెళ్ళి ఒక ప్లేటులో కారపూస హల్వా తెచ్చిపెట్టింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీ కోసమని చేయలేదులేండి వాళ్ళు తీసుకెళ్లటానికి చేసి కొంత నాకు పెట్టారు అంది మరి నువ్వు నాకు పెట్టావేం అన్నాడు అబ్బా తినండి ఇంకా మీరు నేను అనే భేదం దేనికి అతనికి దగ్గరగా వచ్చింది పోని తినిపించమంటారా చెప్పండి ఆహా ఆ వెంక చూశాడు మత్తుగా చూస్తోంది ఆ చూపులు సూటిగా వెళ్ళి గుండెలను చీలుస్తున్నాయి అతని మనస్సు క్షణము ఆవేశానికి లోనైంది ఆమె చేతిని అందుకుని వెంటనే వదిలేశాడు అబ్బా పిరికివారు నవ్వుతూ అతని భుజం మీద వాలింది పిరికితనం కాదు మనకే టికానా లేదు ఇంకా ప్రేమంటూ మితిమీరితే మీరితే ఛా సిగ్గులేదు నీకు అన్నాడు రాధా అతని భుజం వదిలి ఎదుటికి వచ్చి కళ్ళల్లోకి దీక్షగా చూసింది కష్టాల రాపిడి కరుకు తేరిన శరీరము పురుషత్వము కనిపింపచేసిన కనులలో పసిపిల్లలకుండే అమాయకత చదవగలిగింది ఎందుకో ఆమె ముఖం నిరాశగా మారిపోయింది ఏమిటి ముఖం అలా మార్చావు నేనన్న మాటకు కోపం వచ్చిందా కోపమా లేదే సినిమాకు వెళ్దామా ఈరోజు వద్దురాదా మరోసారి వెళ్దాం మరోసారి అవకాశం రావద్దు కాదనకండి అమ్మాయి రాదా ఉన్నావా బయట నుండి కేక పెడుతూ ఓ ముసలమ్మ వచ్చింది ఉన్నాను రండి ముఖం చిట్లించుకుంది ఈ అబ్బాయి ఎవరు అడిగింది ముసలమ్మ కమలమాస్టారే రాత్రిపూట ఏమిటి ఇలా వచ్చావు పని లేదా అంది పని లేకేం తల్లి నీకు తోడుగా ఉండమని మీ అత్త మరీ మరీ చెప్పింది అంది ఆవిడ హుస్సూరంటూ కూలబడి వేణు లేచాడు రాధ అసహాయంగా చూసి అతన్ని గుమ్మం వరకు సాగనంపింది వేణు ఇంటికి వచ్చేసరికి సత్యం భోజనం చేస్తున్నాడు తను వచ్చి కూర్చున్నాడు ఏం వేణు ఇది మనుషులు తినే తిండేనట్రా అడిగాడు ఏమైందిరా ఒక్క కూర వండకపోతే పప్పో పులుసో చేయకూడదట్రా అవన్నీ ఇల్లాలు వచ్చాక ఇప్పుడు ఇలాగే తినాలి అని అన్నంగిన్నె చూశాడు పిడికెడు మెతుకులున్నాయి తను పలహారం చేయటం ములానా ఆకలి అనిపించలేదు అదే తిని పడుకున్నాడు రోజురోజుకు సత్యం ప్రవర్తన మారిపోసాగింది వేణుకు మిగులుతుందా లేదా అనే విషయం మర్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్లు బొగ్గులు ఖర్చు పెట్టి నీళ్లు కాయటం పాడుతలు నొప్పి అంటూ కాఫీ కాయటం అలవాటైంది వేణుకు అదంతా ఇష్టం లేదు ప్రతి నెలా వచ్చేదానికంటే రెండింతలు వచ్చింది ఖర్చు ఈ నెల తను మిగల్చవచ్చు అనుకుని తృప్తి చెందాడు పని మాత్రం తప్పటం లేదు ఇక్కడికి కథను ఆపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి గనక చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ